నాకు శ్వేతకి రేపుదయం రిజిస్టర్ ఆఫీసులో మ్యారేజ్. హలో హలో ఉదయ్, నేను గుళ్ళో ఉన్నాను, నువ్వు ఎక్కడ? ఇదిగో నేను గ్రౌండ్ నుంచి వచ్చేస్తున్నాను. ఆ సరే, మనం యూజువల్ గా మీట్ అవుతాం కదా, అక్కడికి వచ్చేయ్. ఆ ఓకే ఓకే, వచ్చేస్తున్నా. ఆ సరే. లేదు, ఈ నైట్ లేపేయాలి. నమస్తే అన్న. నేను చెప్పింది ఇతనే. పార్టీ పేరు ఉదయ్. ఈ రాత్రికే లేపేయాలి. లేపేద్దాం. ఇదిగో ఇదే నా ఇల్లు, ఇది నేనుండే ఏరియా, వీళ్ళే నా ఫ్రెండ్స్, ఇది వేణీళ్ళు తాగే చోటు. అయిపోయా, కూర్చుని చాలు, దిగు. తీసుకుంబో మావా. ఆ నక్క మొహం వడ్డీ వ్యాపారి వెళ్తున్నాడు చూడు. నేను కూడా వడ్డీ డబ్బులు ఇవ్వాలరా నాయుడు. నాయర్ నాట్ అవుట్ అనుకుంటా. బావా టీ చెప్పరా. టీ బావా, అది నాయుడికి చెప్పరా. నేనే అప్పు పెట్టి తాగుతూ ఉంటే పరా. ఏంటి బావా కోపడుతున్నావు? నీకేదన్నా ప్రాబ్లం వస్తే తోడుండేది నేనే. వీళ్ళ గురించి నీకు తెలీదు, పక్క ఏరియా వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు నీకు తోడుంది నేనే. తోడుండి దెబ్బలు తిన్నావు అంతేగా, దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు? ఏంటి బావా ఇలా అంటున్నావు? ఆరుగురు అయితే కొట్టించుకునే వాళ్ళవరా, కానీ 16 మంది చాలదన్నట్టు పక్క విధి కుర్రాలను కూడా పిలుస్తున్నాడు మామా. దానికి భయపడే ఎస్కేప్ అయ్యావరా మామా? వాళ్ళ గురించి నీకు తెలుసు కదా మామా, వాళ్ళ ఏరియాలో ఎంత వెయిటో. మేం గాని వాడుతూ ఉండుంటే మమ్మల్ని తరిమి తరిమి కొట్టుండేవాళ్ళు. నీకేమన్నా ఇది ఫస్ట్ టైమా? నేను భయపడ్డాను అనుకుంటున్నావా? నా కొడుకులందరిని పరిగెత్తించాను తెలుసా? సరే వదిలే మామా, వాళ్ళు ఏదో పని మీద అటు వెళ్ళుంటారు. ఏంటి ఎగతాళా, నీ అబ్బ కొట్టంటే ముఖం పగిలిపోతే. మామా నువ్వు తిన్న నీ దెబ్బలారా? ఏంటి మామా కోపడ్డావా? రామా జాలికి ముక్తి లేవు, వీళ్ళకి ముక్తిని ప్రసాదించు ప్రభువా. ప్రభువా డబ్బులు నువ్వేవాలి. మాస్టర్ 5 టీ 1 కాఫీ, కాఫీలో చక్కెర తగ్గించు, మిగతా దాంట్లో నీళ్లు తగ్గించు. అలా కోపంగా చూడద్దు. దెయ్యంలా ఉన్నాడు కాదు. మీరు కూడా జెనీవా కోతులు జపాన్ కోతులా వెళ్తున్నారు, నేనైనా ఫీల్ అయ్యానా? మీ మొహాలని అద్దంలో చూసుకోండి. మామా మీ అందరికి ఒక విషయం చెప్తాను, వినండి. చెప్పరా, అమ్మాయిల మనసు దోశ లాంటిది, ఒక పక్క తెల్లగా ఉంటుంది, ఇంకో పక్క నల్లగా ఉంటుంది. కానీ అబ్బాయిల మనసు ఇడ్లీ లాంటిది, ఎటు పక్క చూసినా తెల్లగానే ఉంటుంది మామా. ఇప్పుడు నువ్వేం చెప్తావురా? నాకు ఆకలేస్తోందని చెప్తున్నాను రా, ఇడ్లీ తిందామా? దీన్ని అలా దించానంటే మరి ప్రేమలో పడితే లేచి బట్టలు ఉతుకుతాను, దాని గురించి ఎందుకు అడుగుతావు? నా కూతుర్ని చూసావా? నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానక్క, అస్సలు పడట్లేదు. నువ్వు కొంచెం చెప్పచ్చుగా, నీ మొహానికి నా కూతురు కావాలా? మొహం చూసావా ఎలా ఉందో అడ్డగాడుతా. చెప్తాను అక్క, నీ కూతురితో కూడా కొంచెం చెప్పు.
పంపించింది వీళ్ళేనా బండి తీసుకెళ్ళింది అవునన్నా ఎందుకురా బండి తీశావు అది కాదు సార్ బండికి లోన్ సరిగ్గా కట్టలేదంట అందుకే పార్టీ బండిని తీసుకురమ్మని చెప్పారు బండి తీయమంది ఎవరు ఒకే ఒక నిమిషం సార్ హలో ఉదయ్ సార్ సార్ నిన్న పార్టీ బండిని తీసుకురమ్మని చెప్పారు కదా ఆ పార్టీ మమ్మల్ని తీసుకొచ్చారు సార్ సరే సార్ సార్ ఇప్పుడు వచ్చేస్తాడు రే టీ తాగడానికి వచ్చిన వాడిని పోయే వాళ్ళు వచ్చే వాళ్ళ చేత కొట్టిస్తున్నావు కదరా మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు చేశారు సార్ 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 ఇప్పుడు సార్ మేమేం చేయాలి సార్ ఇప్పుడు హలో సార్ ఏంటి సారీ సార్ నంబర్ మార్చి చెప్పారట వాళ్ళేమో మిమ్మల్ని క్షమించమని అడగమని చెప్పారు సార్ న్యాయంగా చూస్తే నా బండి తీసినందుకు నీ చెయ్యి తీసేయాలరా రై వీడిని తీసుకెళ్ళి గోడంలో బాదండ్రా మీరు అవును సార్ మా అబ్బాయికి తెలిసిన వాళ్ళంట వాళ్ళని వదిలేసాయి చాలా థ్యాంక్స్ సార్ అవును మనం ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం రే ఈరోజు మనం తీసుకెళ్లే బైక్ ఇదే ఓకేనా రే టీ తాగుదామనే కదా తీసుకొచ్చావు బండి లేపేద్దాం అని చెప్పలేదు కదరా రే కమ్ముకుంటారా అరవకుండా వదిలిపోతున్నా అయ్యో అక్క నేను కాదు కానీ టీ తాగుదామని వచ్చాను వెంట పడుతున్నానా దానికి తగ్గ వర్త్ నీ దగ్గర లేదే వర్క్ లేదా ఎవరు చెప్పారు నా ఫ్రెండే చెప్పింది ఎవరు అది హాయ్ అయ్యయ్యో సారీ నే ప్లీజ్ ప్లీజ్ ఏ కోపడదు సారీ పద థ్యాంక్స్ రా ఎందుకురా నీ లవర్ని చూడడానికి తీసుకొచ్చినందుకు దీనికి పోయి థ్యాంక్స్ ఏంట్రా మన టీంలో కరెక్ట్గా ఉంది నువ్వు ఒక్కడవేరా ఏంట్రా నువ్వు అనేది నువ్వే చూడు సాంబార్ గడు నాకంటే అందంగా ఉంటాడా ఉప్పు మూట నాలాగా మంచి డ్రెస్ వేసుకుంటాడా తిరిగి చూస్తే నువ్వు మాత్రం దిష్టి బొమ్మలాగా అలాగే ఉన్నావురా ఏయ్ నన్ను దిష్టి బొమ్మ అంటున్నావా ఛీ దానికి నీకు పోటీ ఏంట్రా నీకంటే అదే అందంగా ఉంటుంది ఎగతాళి చేస్తున్నావా ఆ అమ్మాయి గురించి డీటెయిల్ చెప్దాం అనుకున్నా ఏయ్ ఏంటి బా మనది కోపడ్డా రే ఎవర్రా వీడు పాత సామాన్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు నీకు వాడు తెలీదా ఆ నాతో కూడా చదువుకున్నాడు రా ఒకటో తరగతి చదివారా రే ఏంటి ఇద్దరు కాలేజీ చదివినట్టు ఫీల్ అవుతున్నారు చదివింది ఒకటో క్లాసే కదా ఇదేనారా నీ ఫ్రెండ్షిప్ ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది హౌస్ ఓనర్కే తెలియదు కదరా అంతలో ఇలారా కనిపెట్టుకుని ఇక్కడికి వచ్చేసారు ఉండి పోరాదే గుండె మీదేలే పుకోమాకే ఏంట్రా ఎక్కువ ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావయ్యా నేను వెళ్ళడం పక్కన పెట్టు ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అపార్ట్మెంట్ నుంచి దూకి చావబోతున్నా ఈ నోట్బుక్ లో రాసెళ్ళు రే చావడం అంతా నోట్బుక్ లో రాయమంటున్నావు సరే ఈ O5 ఫ్లాట్ ఎటువైపు వస్తుంది రే రే ఈ O5 ఫ్లాట్ ఎక్కడుందిరా ఓటీనా నేను ముందులో ఓటి చేయడం లేదండి ఓటీనా రే నేను చెప్పేది వినపట్లేదా సిల్లరంతా అవసరం లేదండి మీరు ఎల్లు చెక్కిస్తే సాదు వినపడి నీ చెవుతో నువ్వు గేటు దగ్గర కూర్చోడమే తప్పు ఇందులో నీకు చిల్లర ఒకటి కావాలా ఓపెనింగే డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ O5 ఫ్లాట్ ఎక్కడ ఉందో మనమే కనిపెడతాం మనం చూడని అపార్ట్మెంట్ రగులుతోంది మొగలిపోదా హలో సోనా నేనే శిల్పా కుమార్ని మాట్లాడుతున్నాను రగులుతోంది మొగలి తలుపు తెరిచే ఉందండి కానీ మూసుంది మనం తెరుద్దాం వావ్
చూడు నన్ను అనాలి ఇవాళ నిన్ను పని పట్టకుండా వదలను ఆశగా చూద్దామని వస్తే తలగడికి గలేబీ లెక్కించబడ్డావా ఏంటి కుంకుడికాయ రసమా దగ్గరికి రా నీకు నా దగ్గర నచ్చిందేంటి నీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం అయితే మొహం నచ్చలేదా ఉండు దీన్ని ఎక్కించొస్తా అయ్యయ్యో ఎవరో వచ్చారు వేరే ఎవరినైనా పిలిచావా లేదు ఒక నిమిషం ఉండు నేను చూసి వచ్చేస్తాను వెళ్ళు అయ్యయ్యో ఎదురింటి ఆంటీ వచ్చారు యా వాళ్ళ కొంపల్లేవా ఎందుకు ఇక్కడికి వస్తుంది సీరియల్ చూడటానికి వచ్చినట్టున్నారు నువ్వు ఆ స్క్రీన్ వెనకాల దాక్కు ఏంటో నీతో తలగడ ఎక్కించమంటావు మళ్ళీ పైకి ఎక్కమంటావు రండి ఆంటీ ఎవరమ్మా సన్సైడ్ మీద ఉండేది అది క్లీన్ చేయడానికి వచ్చారంటి ముందేమో కిటికీకి కర్టన్ వేయమంది తర్వాత ఏమో తలగడికి గలేబీ ఎక్కించమంది ఇప్పుడేమో ఇక్కడ ఉన్న చెత్త అంతా ఏరమంటుంది తర్వాత ఏంటి బెడ్ అంతా క్లీన్ చేసి పక్క వేయమంటదా దీన్ని లవ్ చేసినందుకు నేను ఇంకా ఎంత అనుభవించాలో ఎలక టాయిలెట్ నీ ఎంకమ్మా నిన్ను చూద్దామని వస్తే అనుభవించాల్సిందే నువ్వు చేసేదన్నా గవర్నర్ పనే సరిగ్గా బండి తోడరా నక్క మొక్కవా వినపడదు గాని కౌంటర్లు బానేస్తున్నాడు చెత్తన అవును ఈ చెత్త అంతా ఎక్కడేయాలి అమ్మా సోనా ఇంకెవడు రాడుగా అయ్యి జాలి ఇప్పుడెవడరా వెంటనే తలుపు తీయొద్దే అయ్యో మా మావయ్య వచ్చారు త్వరగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కు ఆపవే బాత్రూమ్ లో దాక్కోవాలి అంతేగా భయపడుతున్నట్టు నటించొద్దు ఇది పెద్ద ప్లాన్ తోనే పిలిచింది రండి మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య బాత్రూమ్ కి వెళ్ళొస్తాను ఒక్క నిమిషం టీ తాగి వెళ్దురు గాని చాలా సేపటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళి వచ్చేస్తానులే ఎవర్రా నువ్వు బాత్రూమ్ బ్లాకేజ్ అని చెప్పారండి క్లీన్ చేద్దామని వచ్చాను సరే సరే త్వరగా ఇక్కడ పని చూసుకొని పైకి రా అక్కడ ట్యాంక్ క్లీన్ చేయాలి ఏ ట్యాంక్ గురించి అంటున్నాడు ఓసిని నిన్ను ప్రేమించినందుకు బాత్రూమ్ ను తుడిపిస్తున్నావు కదే ఇదేంటిది పని మనిషి చీర పని మనిషి చీరని మొట్టమొదటిగా ఉతికిన పను అని నేనే అయి ఉంటాను రే కప్పమూతోడా వస్తున్నా ఉండు నీ నోట్లో బాత్రూమ్ యాసిడ్ పోస్తా అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటమ్మా ఇంకేమైనా పనులు మిగిలాయా రేపు వచ్చి చేస్తా పోవే నీ లవ్ అనే పేరుతో నీ ఇంటికి పిలిపించుకుని ఒక తల్లి లేని పిల్లలతో ఎంత పని చేయించుకుంటావే కానీ ఒకటి చెప్తున్నా నేను పళ్ళలో చిక్కుకున్న చేప పిల్ల ప్రేమలో చిక్కుకున్న మగాడు బాగుపడినట్టుగా చరిత్రే లేదు నువ్వు మా ఏరియా పక్కకు రా మా బామతో చెప్పి చీపిరి కట్టతో కొట్టిస్తా నన్ను మొహం చూసావా భయపడద్దు భయపడద్దు మనిషినే చాలా వర్క్ అమ్మా అమ్మా మంచి పనివుడు రా నీకు తెలిసింది కానీ దానికి తెలియట్లేదే అమ్మా నేనే పంచర్ అయ్యానంటే నా బండి కూడా పంచర్ అయింది నా జీవితంలో ఒక్కో గడియ ఒక్కో క్షణం నేనుగా నాశనం చేసుకుండే చెప్తే వింటారా వీళ్ళు ఏంటి బావా పనికెళ్ళొస్తున్నావా నా లవరు ఇంట్లో ఎవరో లేరని పిలిచిందిరా అదే బెండు తీసింది ఏ మామా నీ లవర్ ఇంట్లోనునా నాలవరింట్లోనూ వాళ్ళ అమ్మ లేదని పిలిచింది ఒక్కటే పని నడుం జారిపోయిందనుకో చేయి చూపించు
ఇదిగో నాకన్నా ఎక్కువ పని చేసినట్టున్నాడు, చేతిలో రేకలే లేవు. మామా ఇలాంటి పనులకైతే నన్ను వదిలేసి వెళ్తావేంటి మామా? మామా నీ మీద ఒట్టేసి చెప్తున్నా, నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్తాను. నేను కూర్చుని ఉంటాను, నువ్వు పని చెయ్యి. మామా నీ ముందు ఎలా మామా నేను? రే పని చేసే తీరాలరా. చెయ్యి. రే దానకర్ణుడా నాకు టీ చెప్పు. మాస్టర్ ఒక టీ.